హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియోగా మేము ముందుకు వచ్చేసాను. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్ స్థాన్ ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అంతేకాకుండా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వడం అయితే మర్చిపోవద్దు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు వచ్చేసి మనం చూడబోయే వీడియో వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు వీడియోలో నా హెయిర్ చూసేసి మీరు హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, హెయిర్ని ఎలా గ్రో చేసుకుంటున్నారు, టిప్స్ ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పండి అని అడుగుతున్నారు. సో దానికోసం వచ్చేసి ఈరోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని యూస్ చేసుకొని మీరు కూడా మీ హెయిర్ని హెల్దీగా అయితే ఉంచుకోవచ్చు. ఓకేనా? నా హెయిర్ వచ్చేసి చిన్నప్పటి నుంచి చూస్తే కనుక నాకు హెయిర్ అనేది కొంచెం షార్టే ఉండేదండి. చిన్నప్పుడు వచ్చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు అది అమ్మవాళ్ళు బాగా ఆయిల్ పెట్టేసి మనకి తల మర్దన చేసేసి మనకి హెయిర్ రెండు జడలు కట్టేసి పంపించేవాళ్ళు కదా. అప్పుడు వచ్చేసి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉండేది, ఎక్కువ హెయిర్ ఫాల్ కూడా అయ్యేది కాదు. బట్ ఎప్పుడైతే నేను మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు వచ్చేసి నా హెయిర్ అనేది బాగా థిన్ అయిపోవటము, అలానే లెంత్ అనేది తగ్గిపోవటము, ప్రతిసారి షాంపూ పెట్టిన ప్రతిసారి కూడా హెయిర్ అనేది ఫాల్ అయిపోవటము ఇలా జరుగుతూ వచ్చింది. మనకి చిన్నప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఎక్కువ వచ్చేసి మన అమ్మవాళ్ళు వచ్చేసి మనకి కుంకుడుకాయలతో షాంపూతో కుంకుడుకాయలు యూజ్ చేసేస్తే మనకి తలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సండే మనం అలా చేసుకునే వాళ్ళమే. వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉండేది, గ్రోయింగ్ కూడా అలానే ఉండేది. బట్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయటం స్టార్ట్ చేసామో మన హెయిర్ అనేది ఆ స్ట్రెస్ వల్ల, మనము బయటకు వచ్చేసిన తర్వాత మనం పడే స్ట్రగుల్స్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల వచ్చేసి మన హెయిర్ అనేది తరచూ ఊడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా డాండ్రఫ్ సమస్యల వల్ల కూడా మన హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా మనము హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే చాలామంది హెయిర్కి అనేది ఆయిల్ కూడా అప్లై చేయట్లేదండి. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోవటం వల్ల మన హెయిర్లో వచ్చేసి ఆ డాండ్రఫ్ సమస్యలతో మనం ఆయిల్ అనేది హెయిర్కి పట్టించి తలస్నానాలు లాంటివి చేయకపోవటం వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ మనం వచ్చేసి మన ఛానల్లో హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే వీడియోస్ అనే కాన్సెప్ట్ మీద కూడా కొన్ని వీడియోస్ని అయితే నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. మీకు వీక్లీ 1 or 2 వస్తాయండి. ఈ విధంగా ఈరోజు నుంచి అయితే మనము హెయిర్ని ఎలా గ్రో చేసుకోవాలి అలాంటి దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేను మీకు వీడియోస్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు వాటిని కనుక ఫాలో అయ్యారంటే మీ హెయిర్ని కూడా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వీడియో వచ్చేసి నేను హెడ్ బాత్ ముందు ఆయిల్ అనేది హెయిర్కి ఎలా అప్లై చేస్తానన్నది ఈరోజు మీకు చూపించబోతున్నాను. అది మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని డేస్కి ఒకసారి మనము మన హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, మన స్కాల్ఫ్కి ఎలా మర్దన చేసుకుంటే మన స్కాల్ఫ్ అనేవి హెల్దీగా ఉంటాయి, డాండ్రఫ్ లాంటి సమస్యలు రాకుండా, హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు రాకుండా మనము హెల్దీగా ఎలా మనము మెయింటైన్ చేయొచ్చు, ఎలాంటి హోమ్ రెమెడీస్ని యూజ్ చేయకుండా ఆయిల్తోనే మన హెయిర్ని ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ముఖ్యంగా వచ్చేసి మన స్కాల్ప్స్ అనేవి మనకి హెల్దీగా ఉంటే మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది. నేను హెయిర్ని పట్టించుకున్న టైంలో వచ్చేసి నా హెయిర్ అనేది చాలా థిన్గా అయిపోయి నేను హెయిర్ని కూడా షార్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయండి. చాలా థిన్గా ఉండేది, అంతేకాకుండా నా హెయిర్ కూడా ఇంత గ్రో ఉండేది కాదు, చాలా షార్ట్గా ఉండేది. నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి నా హెయిర్ అనేది ఎలా గ్రో చేసుకున్నాను అన్నది కూడా. నేను ప్రీవియస్ వచ్చేసి ఈ కరోనా టైంలో వచ్చేసి మన వీడియోలో చాలా వీడియోస్ని అయితే నేను పోస్ట్ చేశాను హెయిర్ని ఎలా గ్రో చేసుకోవాలని. ఆ టైంలో నేను యూజ్ చేసిన ట్రిక్స్ వల్ల, టిప్స్ వల్ల నా హెయిర్ అయితే గ్రో అయింది. అంతేకాకుండా వచ్చేసి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా నా హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అయితే అయిందండి. కరోనా అటాక్ అవ్వటం వల్ల హెయిర్ ఫాల్ అయితే మళ్ళీ పోస్ట్ కోవిడ్ వల్ల కూడా హెయిర్ అనేది చాలా థిన్ అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ హెయిర్ని రికవర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన టిప్స్ అయితే నేను మీకు ప్రతి వీడియోలో ఇక్కడ నుంచి షేర్ చేస్తాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ని అయితే నేను ఎలా యూజ్ చేశాను, ఎలా స్టెప్ బై స్టెప్ నా హెయిర్ అనేది నేను హెల్దీగా గ్రో చేసుకుంటున్నాను అన్నది
మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తాయి. ముందుగా వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హెయిర్కి ఆయిల్ని మనము ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్కి ఆయిల్ అనేది ఎలా మర్దన చేసుకోవాలి అన్నది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చాలా ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు వచ్చేసి నేను హెయిర్ కోసం వచ్చేసి ఈ 2 ఫోమ్స్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ముందుగా వచ్చేసి నా హెయిర్ని వచ్చేసి నేను చిక్కు అలాంటివి ఏమీ లేకుండా అయితే నేను తీసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఆయిల్ పెట్టిన తర్వాత కానీ వెట్ హెయిర్ మీద కానీ మనం కోమ్ చేయకూడదు. అలా చేయటం వల్ల వచ్చేసి మన హెయిర్ అనేది చాలా వీక్గా ఉండి ఆ టైంలో మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. సో మీరు ఆయిల్ పెట్టిన తర్వాత మీ హెయిర్ని కోమ్ చేయొద్దు. ఆయిల్ పెట్టపోయే ముందే వచ్చేసి ఒకసారి మీ హెయిర్ని అయితే చిక్కులు ఏమీ లేకుండా మీరు మొత్తానికి చిక్కులు తీసుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకోవాలి. హెయిర్ అనేది మీరు ఆయిల్ పెట్టిన తర్వాత కోమ్ని అయితే యూజ్ చేయొద్దండి. ఇలాంటి కోమ్స్ను ముఖ్యంగా అసలు యూజ్ చేయొద్దు. ఓకేనా? ముందు వచ్చేసి మనము హెయిర్ అనేది చిక్కులు ఏమీ లేకుండా ఒకసారి మొత్తం కూడా రిమూవ్ చేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ ఉండటం వల్ల మన హెయిర్ అనేది గట్టిగా లాగాము అంటే మన హెయిర్ అనేది ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనము ముందుగా వచ్చేసి హెయిర్ని అయితే కోమ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము స్కాల్ప్స్కి అయితే మనకి హెయిర్ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి హెయిర్ మొత్తానికి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది వచ్చేసి హెయిర్ అనేది ఈ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, ఇవి కట్ చేస్తే హెయిర్ పెరుగుతుంది అనుకుంటారు. మనకి హెయిర్ అనేది ఇక్కడి నుంచి హెల్దీగా పెరుగుతుందండి, ఇక్కడ కాదు. సో మనము ఇక్కడ హెల్దీగా ఉంచుకున్నాము అంటే మన హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. మీరు స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయటం వల్ల యూజ్ అయితే ఏమి ఉండదు, కానీ మీ హెయిర్ అనేది చూడటానికి నీట్ లుక్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి హెయిర్ అయితే మనకి గ్రో అవ్వదండి. మనకి ఉన్న ఆ డ్రై హెయిర్ డెడ్ హెయిర్ అనేది మనం రిమూవ్ చేస్తాం అంతేను, హెయిర్ అయితే గ్రో అవ్వదు. మనం ఎప్పుడైనా కూడా స్కాల్ప్స్ అనేవి నీట్గా ఉంచుకోవాలి. దానికోసం వచ్చేసి మనము 3 డేస్కి ఒకసారి ఆయిల్తో మన హెయిర్ని అనేది మన స్కాల్ప్స్ అనేవి మర్దన చేసుకొని మీరు హెడ్ బాత్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లీ 3 టైమ్స్ కనుక లేదా 2 టైమ్స్ కుదరిన వాళ్ళు అయితే 2 టైమ్స్ అయితే మీరు హెయిర్ ఆయిల్ పెట్టబోయే ముందు వచ్చేసి మీ హెయిర్ మొత్తాన్ని కూడా కోమ్ చేసుకొని హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకొని 1 అవర్ వాళ్ళని వదిలేసి మీ హెయిర్ని తర్వాత అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మీ స్కాల్ప్స్ అనేవి హెల్దీగా ఉండి మీ హెయిర్ అనేది నీట్గా గ్రో అవుతుంది. ఓకేనా? కొంతమందికి వచ్చేసి ఓవర్ నైట్ ఉంచుకోవడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. లేదు, నేను సండే ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడు అయితే కనుక సాటర్డే నైటే మీ హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ పట్టించేసి అలా వదిలేసి మార్నింగ్ కనుక మీరు హెడ్ బాత్ చేశారంటే మీ హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది. ఈ విధంగా మీరు వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే మీ హెయిర్కి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీ స్కాల్ప్స్ అయితే హెల్దీగా గ్రో అవుతాయి. ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి ర్యాంచా అని చెప్పేసి హెయిర్ ఆయిల్ అండి. నేను ఆల్రెడీ మీకు ఈ ఆయిల్ మీద ఒక వీడియో కూడా చేశాను. దీంట్లో వచ్చేసి మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి వాళ్ళు ఈ ఆయిల్ని అయితే మనకి ప్రిపేర్ చేస్తారండి. ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దాన్ని వడకట్టి మనకి ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తారు. దీనివల్ల వచ్చేసి మనకి డాండ్రఫ్ సమస్యలు లాంటివి, మన హెయిర్ డ్యామేజ్ సమస్యలు లాంటివి కూడా పోయి మన హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది. ఈ ఆయిల్ వాడిన తర్వాతే నా హెయిర్ అనేది ఇంకా బాగా గ్రో అవుతుందని చెప్పొచ్చు. అందుకే నేను మీకు ఇంకొకసారి అయితే దీని మీద వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఆయిల్ని మనకి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ముందుగా వచ్చేసి మనము ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా తీసుకొని మీకు స్కాల్ప్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని 1 బై 1 మీ స్కాల్ప్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్స్గా అప్లై చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం కొంచెంగా మీరు స్కాల్ప్స్ అంతా కూడా ఆయిల్ని అయితే పట్టించండి. ఈ విధంగా పట్టించడం వల్ల మనకి స్కాల్ప్స్ అంతా కూడా ఆయిల్ అనేది అప్లై అయిపోయి మన హెయిర్ అనేది ఆయిల్ అనేది తీసుకొని చాలా హెల్దీగా గ్రో అవ్వడానికి అయితే హెయిర్ అయితే మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు లేయర్స్ లేయర్స్గా తీసుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ స్కాల్ప్స్కి అయితే అప్లై చేసుకోండి. నీట్గా లేయర్స్ వైజ్గా తీసుకొని అప్లై చేసుకుంటే మీకు మొత్తం ఈవెన్గా అయితే హెయిర్కి స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ మొత్తం కూడా. ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా.
అదేవిధంగా బ్యాక్ సైడ్ని కూడా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ విధంగా మీ ఫింగర్స్తో, అంటే మీరు ఇంకిప్పుడు కోమ్ని యూజ్ చేయొద్దు. కోమ్ని యూజ్ చేసిన ఎలాంటి కోమ్ యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. మీరు అప్లై చేసిన ఆయిల్ అనేది మీ హెయిర్లోకి వెళ్ళే విధంగా ఈ విధంగా మీ ఫింగర్స్తోనే మీరు మర్దన చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ, స్కాల్ప్స్ని ప్రెస్ చేస్తూ కనుక మర్దన చేసుకున్నారంటే కనుక మనకి స్కాల్ప్స్ అన్నీ కూడా బాగా హెల్దీగా హెయిర్ని గ్రో చేయడానికి యూజ్ అవుతాయి. అంతేకాకుండా మనకి డాండ్రఫ్ సమస్యలు లాంటివి ఉన్న, డాండ్రఫ్ అంటే ఏం లేదండి, మన స్కిన్ అనేది అక్కడ డెడ్ అయిపోయి మనకి పెచ్చులు పెచ్చులుగా హెయిర్లో ఉండిపోతుంది, దాన్ని మనం డాండ్రఫ్ అంటాము. మనకి స్కిన్ అనేది డ్రై అయిపోవటం వల్ల మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. మనం ఆయిల్ తరచూ మన హెయిర్కి పెట్టుకున్నాము అంటే మనకి డాండ్రఫ్ సమస్యలు లాంటివి రాకుండా ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనము హెయిర్ని మర్దన చేసుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా మర్దన చేసుకున్న తర్వాత వచ్చేసి నేను మీకు చూపించిన కోమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి. ఈ బొంబాయి స్టిక్తో చేసిన కోమ్ ఈ విధంగా ఉండటం వల్ల మనకి హెయిర్కి అనేవి ఇవి గుచ్చుకుపోయి హెయిర్ అనేది మనకి ఫాల్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ దీంతో నేను వచ్చేసి పెట్టిన ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను హెయిర్ మొత్తం కూడా. ఈ విధంగా మనము కోమ్ చేసుకోవటం వల్ల మన హెయిర్ మొత్తం కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మన ప్రతి హెయిర్కి, ప్రతి స్కాల్ప్కి కూడా, మనకి ఉన్న హెయిర్ అన్నిటికీ కూడా ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా మనము కోమ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు, మీకు మిగతా హెయిర్ ఉంటుంది కదా, ఇది కూడా మనకి షైనీగా హెల్దీగా కనిపించడానికి ఈ మిగిలిన హెయిర్కి కూడా కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుందాము. ఈ విధంగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి మెయిన్ పార్ట్ అయితే ఇక్కడండి. మీరు పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆ విధంగా మర్దన చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు ఆయిల్తో మన హెయిర్ని మర్దన చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి హెయిర్ అనేది 1 అవర్ లీవ్ చేసి ఆ తర్వాత వచ్చేసి నేను హెడ్ బాత్ అయితే చేస్తాను. నేనే షాంపూ యూజ్ చేస్తున్నా కూడా ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ మీకు బడ్జెట్లోనే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ భృంగరాజ్ షాంపూ అండి. దీన్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది స్కాల్ప్లో ఉన్న ఆ డ్రైనెస్, డెడ్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన హెయిర్ యాంటీ హెయిర్ ఫాల్ అని చెప్పాను కదా, మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి న్యాచురల్గా మనకి ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేశారు. నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి మన వీడియో యూజ్ అవ్వాలి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ షాంపూని అయితే రిఫర్ చేస్తున్నాను. ఇది కూడా వాడి చూడండి. వాడి చూసిన తర్వాత ఈ విధంగా మీరు వీక్లీ 3 టైమ్స్ ఆయిల్ని అప్లై చేసుకొని హెడ్ బాత్, ఈ షాంపూని యూజ్ చేసుకొని కనుక హెడ్ బాత్ చేసుకున్నారంటే మీకు రిజల్ట్ ఎలా వస్తుందో కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇది మనకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే వస్తుందండి. నేను మీకు లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఆల్ మార్కెట్ సూపర్ మార్కెట్స్లో, అలానే మనకి దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా ఈ షాంపూ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీ అందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ షాంపూని మీకు రిఫర్ చేస్తున్నాను. లేకపోతే మనకి బ్రాండెడ్లో కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హిమాలయ అనేది కూడా మనకి ట్రస్ట్ బ్రాండ్ అండి, ట్రస్టబుల్ బ్రాండ్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది వచ్చేసి మనకి న్యూ ఫార్ములాతో అయితే ఇప్పుడు వస్తుంది. ఇదేం ప్రమోషనల్ కాదు. నాకు యూజ్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయింది కాబట్టి నేను ఇదైతే మీకు రిఫర్ చేస్తున్నాను. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను. ఈ విధంగా మీరు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీ హెయిర్ని కనుక ప్రొటెక్ట్ చేసుకున్నారంటే మీ హెయిర్ కూడా హెల్దీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.